అనుమతి కోరుతూ ఎందుకంటే జడ్జిమెంట్ రెప్లికేట్స్ ఆన్ హౌస్ కాబట్టి ఈ శాసన సభాపతిగా కొన్ని విషయాలు చెప్పి నేను చాలా ప్రిపేర్ అయ్యాను కాకపోతే మొత్తం మీరు అలాగే మన ఫైనాన్స్ మినిస్టర్ గారు ప్రసాద్ మిగిలిన వక్తలంతా కూడా చెప్పారు. నేనైతే అట్ లెంగ్త్ నేను ఏమేమైతే మాట్లాడాలనుకున్నానో వాటిని పూర్తిగా నాకు చాలా సంతృప్తికరమైనటువంటి ఈ రిప్లైస్ అన్నటువంటి మనాల్ పార్టిసిపేషన్ కూడా అద్భుతమైనటువంటి పార్టిసిపేషన్. అయితే ఇదంతా ఎందుకు వచ్చింది, ఇది ఇంతసేపు 4 గంటల కాలం సుమారు చర్చించాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది అన్నటువంటిది నాకు ఒక చిన్న కథ, తల్లి కొడుకు కథ గుర్తుకొస్తుంది. పాపం తల్లి దగ్గరికి కుర్రాడు ఏడ్చుకుంటూ వచ్చాడంట. ఎందుకురా నాయన ఏడుస్తున్నావు అని అడిగిందంట. నాకు ఆ చీమ కుట్టేసింది అని అన్నాను. చీమ ఎందుకు కుట్టావు నువ్వు అని, నా బంగారం పుట్టలో చెయ్యి పెడితే నేను కుట్టనా అన్నాడంట. అది ఆ కథ గుర్తుకొస్తుంది. ఇది ఎవరి బాధ్యతలు, ఎవరి హక్కులని వారు పరిరక్షించుకుంటూ ఈ 3 స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి రాజ్యాంగం నిర్దేశించినటువంటి ఆ మహానుభావుడు డాక్టర్ అంబేద్కర్ గారు ఇచ్చినటువంటి గొప్ప అందమైన మనకి రాజ్యాంగం ఇచ్చారు. ఆ రాజ్యాంగాన్ని మనం గౌరవించుకోవాలి, పదిలిపరుచుకోవాలి. అంటే ఎలా, ఆయన ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ఏంటి, పొందుపరిచినటువంటి అంశాలు ఏంటి, ఒక వ్యవస్థకి ఇంకొక వ్యవస్థ ఓవర్లాప్ కాకూడదని, ఎవరి విధులని ఎవరి బాధ్యతలని వాళ్ళు చేసుకుంటూ పోవాలని, ఇంకొకరు దీంట్లో అది సన్నని ఆ రేఖను అధిగమించకుండా ఎవరి మనోభావాల్ని వాళ్ళు గుర్తించుకుంటూ గౌరవించుకుంటూ పరస్పర సహాయ సహకారాలతో ఈ వ్యవస్థలను నడిపించినప్పుడే 70 ఏళ్ళు కాదు, సూర్యచంద్రాదులు ఉన్నంత వరకు అంబేద్కర్ గారు రాసినటువంటి ఈ ఫెడరల్ స్ఫూర్తి, రాజ్యాంగ స్ఫూర్తి కంటిన్యూస్గా ఉంటుంది. అలా కానప్పుడు ఈరోజు ఇప్పుడు ఇక్కడ నా చెప్పులో ఇంకొకరు నేను కాలు పెట్టి నడుస్తానంటే ఎట్లా? ఆ నడకకి టీవీ రాదు, ఎక్కడో దగ్గర బోల్తా పడతాడు. కాబట్టి ఈవేళ అలాంటి పరిస్థితి ఇక్కడ ఉత్పన్నమైనందుకు చాలా బాధపడుతున్నాను. ఇది ఎనీహౌ ఏది ఏమైనా ఇప్పటికైనా కానీ విషయం ఏమిటనేటువంటిది చాలా స్పష్టంగా మన సభ ద్వారా మన అభిప్రాయాలు మన ఫీలింగ్స్ని మనం వారికి చెప్పాం. ఇది సర్వసత్తాక గణతంత్ర ప్రజాస్వామిక సార్వభౌమ ప్రజలెన్నుకున్న ప్రజల సభ ఇది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ సార్వభౌమాధికారాన్ని శాసనసభను ఈనాడు కించపరిచే పరిస్థితి వస్తే దాన్ని తాకట్టు పెట్టడానికి కానీ తల వంచడానికి కానీ ఈ శాసనసభ సిద్ధంగా ఉండదు లేదని శాసనసభాపతిగా ఒకసారి వారికి తెలియచేస్తూ, మరి మనం చూస్తున్నాం అసలు ఈవేళ శాసనసభ ఈ చర్చ ద్వారా 3 వ్యవస్థల విస్తృతమైనటువంటి ప్రయోజనాలు, ఎవరి వ్యవస్థ ప్రయోజనాలు వాళ్ళు కాపాడుకుంటూ వెళ్తే బాగుంటుందన్నటువంటిదే నా ఆలోచన. ఆ ఫెడరల్ స్ఫూర్తిని, రాజ్యాంగ స్ఫూర్తిని మనం గౌరవించుకుంటూ వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది. అలా వెళ్ళినాడే మన పట్ల గౌరవం ఉంటుంది. ఇవాళ గౌరవ శాసనసభ్యులకి నేను అడుగుతున్నాను, ఇవాళ కోర్టు జడ్జిమెంట్తో అసలు శాసనసభ ఎందుకుంది అని ప్రజలు చర్చిస్తున్నారు. అసలు శాసనసభ అధికారాలేమిటి, అసలు శాసనసభ తాలూకా సార్వభౌమత్వం ఏమిటి అడిగే పరిస్థితి ఈనాడు వచ్చింది. కాబట్టే మనం దానికోసం ప్రజలకు తెలియచేయటం కోసం ఖచ్చితంగా ఎవరు అధికారాలు ఏమిటన్నటువంటిది ఒకసారి చర్చ జరగాలన్నటువంటి విస్తృత స్థాయిలో చర్చ జరగాలన్నటువంటి ఆలోచనతోనే ఈనాడు ఈ శాసనసభ ఈ చర్చ జరిగింది. చాలా క్రిస్టల్ క్లియర్గా ఎవరి బాధ్యతలు ఎవరి అధికారాలు ఏమిటన్నటువంటిది ఈ సభ ద్వారా ప్రజలకి తెలిసింది. ఇంకా తెలియాల్సినటువంటి వాళ్ళు కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేసుకుంటూ, మరి ఈ సందర్భంగా నేను ఒక్కటే there should be harmony and mutual respect among all three constitutional organs. There should not be any encroachment into others' domain. Legislature, executive and judiciary must confine to their domain and should not cross the thin line of separations of powers. That is the spirit of the Constitution. డాక్టర్ అంబేద్కర్ గారు కూడా చెప్పినటువంటిది అదే. కాబట్టి ఈ కాన్స్టిట్యూషన్ స్పిరిట్ని మనం కంటిన్యూ చేద్దామని చెప్పి తెలియచేస్తూ, అదే సమయంలో మనకున్నటువంటి మన విస్తృత అధికారాలని, మనకున్నటువంటి మన సార్వభౌమాధికారాన్ని మనం ఎట్టి పరిస్థితుల్లోనే, ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ చెప్పారు, ఇది మనం ఈరోజు అయిపోతుంది, రేపటి భావితరాలకి మనం ఈనాడు ప్రశ్నార్థకంగా ఉండకూడదు. ఏంటి వాళ్ళు మన పూర్వీకులు ఇలా చేశారు, ఇంత గొప్ప రాజ్యాంగం తాలూకా ఈ ఇన్స్పిరేషన్ ఏంటి ఇలా చేశారు అన్నటువంటిది రేపటి జనరేషన్, రేపటి భావితరాలు ఈ శాసన వ్యవస్థపై మరొక విధమైనటువంటి భిన్నాభిప్రాయం రావటానికి వీల్లేదు. ఎట్టి పరిస్థితుల్లో కూడా మనం ఈ శాసనసభ ఔన్నత్యాన్ని కాపాడటానికి ప్రతి ఒక్కరం కూడా మనం ప్రయత్నం చేయాలని అందుకు మనం డెడికేట్ అవ్వాలని చెప్పి మరొకసారి నేను తెలియచేసుకుంటూ, అదే సమయంలో న్యాయస్థానాల పట్ల మనందరికీ అపారమైనటువంటి గౌరవం ఉంటుంది కూడా అని చెప్పి తెలియచేస్తూ, మరి ఈ సందర్భంగా ఈ జరిగినటువంటి చర్చకు పార్టిసిపేట్ చేసినటువంటి వక్తలు, మరి శాసనసభ్యులందరూ కూడా చాలా విస్తృతంగా ఇంకా ఎలాంటి క్లారిఫికేషను ఇంకా ఫర్దర్గా అవసరం లేదన్నట్టుగా చాలా చక్కనైనటువంటి ఈనాడు మెసేజ్ మనం బయట ప్రపంచానికి, పౌరు ప్రపంచానికి, మేధావులు ప్రపంచానికి, ఇంటలెక్చువల్స్కి, ప్రజా సంఘాలకి అందరికీ కూడా తెలియచెప్పాం. ఇంత జరిగిన తర్వాత కూడా ఇంకేమైనా అయితే అది తర్వాత మన రాజ్యాంగం, చట్టసభలు అవి నిర్ణయించుకుంటాయని చెప్పి నేను తెలియచేసుకుంటూ, మరి ఈరోజు మన శాసనసభలో చట్టాలు చేయకూడదు, తీర్మానాలు చేయకూడదంటే దీని పేరే చట్టసభ అయ్యా, చట్టాలు చేసేదే చట్టసభ. ఇంతమంది ప్రజల అభిప్రాయాలని యునానిమస్గా తెలియచెప్పేదే తీర్మానం. తీర్మానం చేయకూడదంటే ఎలాగవుతుంది, చట్టసభలో చట్టాలు చేయకూడదంటే ఎలాగవుతుంది? ఇది ఈనాడు ప్రజల ఓట్ల ద్వారా ఎన్నికైనటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళ ప్రజల అవసరాలని, ప్రజల విశాలమైనటువంటి ప్రజా బాహుళ్య ప్రయోజనాలని దృష్టిలో పెట్టుకొని చట్టాలు రూపొందుతాయి. వారి తాలూకా ప్రయోజనాల కోసం తీర్మానాలు చేస్తాం. దాన్ని వద్దనడానికి ఇది నాకు చాలా బాధగా ఉంది. ఇక రెండోది, విస్తృతమైనటువంటి సమగ్ర అభివృద్ధి కోసం ఈనాడు ఈ సభ చేసినటువంటిది, మూడు రాజధానుల క్యాపిటల్ అన్నటువంటిది, మూడు రాజధానులు ఖచ్చితంగా న్యాయ రాజధాని, అలాగే కార్యనిర్వాహక రాజధాని, అట్లాగే శాసన రాజధానులు, మొత్తం మూడు రాజధాని ప్రాంతాలని అభివృద్ధి చేసి సమగ్ర సమతుల్యత కలిగినటువంటి అభివృద్ధిని ఈనాడు ఇవ్వాలని మన